గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. ఈరోజు మార్కెట్లో ఒక మంచి పాజిటివ్ ట్రెండ్ కనిపించింది అనుకోవచ్చు. ఓపెనింగ్లో చూస్తే కనుక మార్కెట్ ఒక చిన్న రియాక్షన్ తోటి ఇంచుమించు 10,400 సపోర్ట్ లెవెల్స్ దాకా వెళ్ళి ఎమ్మడే ఆ రోజంతా కూడా కన్సాలిడేషన్ అవుతూ కొంచెం స్థిరంగా స్లో అండ్ స్టడీ అప్ ట్రెండ్లోకి వెళ్ళి చివరికి డే హై దగ్గర 60 పాయింట్ల లాభంతో 10,500 కీలకమైన రెసిస్టెన్స్ లెవెల్స్ పైన క్లోజ్ అయింది. దీన్ని టెక్నికల్గా ఒక పాజిటివ్ ఇండికేషన్ అనుకోవచ్చు. కాకపోతే లాస్ట్ 1 or 2 వీక్స్గా 10,500 దగ్గర ఒక తీవ్రమైన వాలటిలిటీ మన ట్రెండ్ మనం చూస్తున్నాము. కాబట్టి 10,500 దగ్గర అటు ఇటుగా క్లోజ్ అవుతుంది. కాబట్టి ఇవాళ ఫస్ట్ డే ఇవాళ క్లోజ్ అవటం ఒకటి ఫస్ట్ ఇండికేషను. రేపు సెకండ్ డే కూడా 10,500 పైన కనుక క్లోజ్ అవుతే మనకి ఇవాళ ఇండికేషన్తో పాటు కన్ఫర్మేషన్ కూడా రేపు వస్తుంది. పైగా రేపు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వీక్లీ క్లోజింగ్ కాబట్టి వీక్లీ చార్ట్ ఫర్ షార్ట్ టర్మ్ ట్రెండ్ ఒక ఇండికేషన్ ఇస్తుంది. కాబట్టి వీక్లీ చార్ట్ ప్రకారం కూడా రేపు స్థిరంగా 10,500 పైన క్లోజ్ అయిందంటే మార్కెట్లో ఒక స్ట్రెంగ్త్ ఉన్నట్టు అనుకోవచ్చు. అప్పుడు మార్కెట్ ఒక ఫ్రెష్ అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. బట్ ఆన్ ద హోల్ మార్కెట్ అప్ సైడ్ మూమెంట్కి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తుంది. టెక్నికల్గా ఇవాళ ట్రెండ్ రివర్సల్తో పాటు స్లైట్గా పాజిటివ్ అప్వర్డ్ బయాస్డ్ ఇండికేషన్ కనిపిస్తుంది. అలాగే ఇవాళ మనకి నిఫ్టీ చూస్తే కనుక 10 డేస్ మూవింగ్ యావరేజ్ పైన కూడా క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా 20 డేస్ మూవింగ్ యావరేజ్ పైన క్లోజ్ అయింది. కాబట్టి కొంచెం పాజిటివ్ లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇక మనకి రెసిస్టెన్స్ లెవెల్ చూస్తే కనుక 10,540 రేపు కనిపిస్తుంది. దానిపైన కనుక ట్రేడ్ ఏంటంటే కనుక ఫర్దర్ లాంగ్ పొజిషన్స్ అటెంప్ట్ చేయొచ్చు. అలాగే 25,500 దగ్గర బ్యాంక్ నిఫ్టీలో రెసిస్టెన్స్ కనిపిస్తుంది. దానిపైన కనుక నిలబడిందంటే ఫర్దర్ అప్ ట్రెండ్ లాంగ్ పొజిషన్స్ కూడా తీసుకోవచ్చు. ఇవాళ మార్కెట్ కొంచెం పెరగడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక ఇవాళ పిఎస్యు బ్యాంక్స్ సెగ్మెంట్ నుంచి పాజిటివ్ న్యూస్ రావడం అని చూసాం. మళ్ళీ మనకి ఈ పిఎస్యు బ్యాంక్స్ కన్నిటికీ కూడా ఫ్రెష్ అప్ ట్రెండ్కి రావడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక వీటిల్లో మళ్ళీ క్యాపిటల్ ఇన్ఫ్యూషన్ వార్తలు రావడము, హోప్స్ ఒక్కసారిగా రావడంతో మనకి పిఎస్యు బ్యాంక్స్ అన్నీ బాగా పెరిగాయి. సో షార్ట్ టర్మ్ చూస్తే కనుక పిఎస్యు బ్యాంక్ కనుక రేపు కనుక మార్కెట్ స్థిరంగా ఉందంటే షార్ట్ టర్మ్లో పిఎస్యు బ్యాంక్స్కి అప్ ట్రెండ్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే రెండో రోజు కూడా నిలబడిందంటే కనుక ఇవాళ వచ్చిన ఇనీషియల్ రియాక్షన్ తర్వాత సెకండ్ డే కూడా సస్టైన్ అయిందంటే ట్రెండ్ పాజిటివ్గా మారే అవకాశాలు కనిపిస్తుంది. ఇందులో ఒకవేళ కనుక రేపు కూడా బ్యాంక్స్ కనుక పిఎస్సి బ్యాంక్స్ కనుక స్ట్రాంగ్గా క్లోజ్ అయిందంటే మరి ఎటువంటి బ్యాంక్స్ తీసుకోవచ్చు షార్ట్ టర్మ్ కోసం అనేది మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో 350 రూపాయల నుంచి కరెక్ట్గా 300 రూపాయలు సపోర్ట్ లెవెల్స్కి 10-15% వరకు ఒక ఫస్ట్ కరెక్షన్ వచ్చి ఆ సపోర్ట్ లెవెల్స్ దగ్గర నిలబడిన తర్వాత పాజిటివ్ న్యూస్ వచ్చింది. కాబట్టి ఈ లెవెల్లో పెద్ద రిస్క్ ఉండదనుకుంటాను. సో రిస్క్ ఫ్రీ బై అనుకుంటున్నాను. సో కాబట్టి క్లోజర్ టు 300-305 దగ్గర ఎస్బీఐ తీసుకోవచ్చు. బై తీసుకుంటే కనుక షార్ట్ టర్మ్లో ఒక 300 కింద క్లోజింగ్ బేసిస్ మీద స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ బ్యాంక్ ఒకటి ఇంకొకటి కన్సిడర్ చేస్తే మనకి కెనరా బ్యాంక్ కూడా ఒకటి పాజిటివ్గా ఉందనుకోవచ్చు. 350 రూపాయల దగ్గర సపోర్ట్ తీసుకొని రికవర్ అయింది. కాబట్టి కెనరా బ్యాంకు ఈ లెవెల్లో తీసుకుంటే 345 కింద క్లోజింగ్ బేసిస్ మీద స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. అలాగే ఇంకొక బ్యాంక్ చూస్తే కనుక ఇండియన్ బ్యాంక్ 430 రూపాయల హై నుంచి మొన్న 370 రూపాయల వరకు పడి 370 దగ్గర నుంచి రికవర్ అయింది. కాబట్టి కరెక్ట్గా సపోర్ట్ లెవెల్ నుంచి ఒక బౌన్స్ బ్యాక్ వచ్చింది. కాబట్టి ఇండియన్ బ్యాంక్ కూడా క్లోజర్ టు 375 దగ్గర బై 370 కింద ఇనీషియల్ స్టాప్ లాస్ తోటి తీసుకోవచ్చు. సో ఈ మూడు బ్యాంక్స్ని రేపు కనుక మార్కెట్ పాజిటివ్గా ఉందంటే షార్ట్ టర్మ్ బైక్కి క్వాలిఫై అవుతుంది అనుకోవచ్చు. ఒక్కసారి మనం పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ కూడా ఒకసారి ప్రైవేట్ బ్యాంక్స్ చూస్తే యాక్సిస్ బ్యాంక్ కూడా బాగానే ఉంది. కొంచెం ఈ లాస్ట్ 1 or 2 వీక్స్ మార్కెట్ కరెక్షన్లో కొంచెం స్థిరంగానే ఉంది. కాబట్టి ఉన్నాయంటే కనుక యాక్సిస్ బ్యాంక్ని హోల్డ్ చేయొచ్చు. అలాగే ఐసీఐసీఐ బ్యాంక్ కూడా నిన్న ఒక స్ట్రాంగ్ రికవరీ వచ్చింది. కాబట్టి ఐసీఐసీఐ బ్యాంక్ కూడా పాజిటివ్గానే కనిపిస్తుంది. వాటిని కూడా హోల్డ్ చేయొచ్చు. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ వీక్స్గా ఇదే రేంజ్లో 1850 దగ్గర కన్సాలిడేషన్ అవుతూ ఇవాళ ఇంచుమించు 1850 పైన క్లోజ్ అయింది. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా స్ట్రాంగ్ అయింది. కాబట్టి వీటిల్లో కూడా లాంగ్ పొజిషన్స్ని కన్సిడర్ చేయొచ్చు. బట్ పిఎస్సి బ్యాంక్స్ ఇవాళ పాజిటివ్ న్యూస్ వచ్చింది. ముఖ్యంగా రేపు పిఎస్సి బ్యాంక్స్ని అలర్ట్గా ఉండి రేపు సస్టైన్ అయిందంటే సెకండ్ డే కూడా పిఎస్సి బ్యాంక్స్ని ఈ మూడు స్టాక్స్లో బై పొజిషన్ తీసుకోవచ్చు. ఒకసారి మనం ఒక టాప్ వాల్యూమ్స్ నమోదు చేసుకున్న స్టాక్స్ వాటి టెక్నికల్ పరిస్థితి ఒకసారి చూసుకుందాం.
వాళ్ళ ఆర్కామ్ చూస్తే కనుక ఇవాళ మళ్ళీ ఒక 9% వరకు రీబౌండ్ అయింది. ఈ మధ్యకాలంలో ఆర్కామ్ 40 రూపాయల వరకు వెళ్ళి 30 రూపాయల దగ్గరికి పడి మళ్ళీ కొంచెం ఇవాళ 10% వరకు పెరిగింది, 9% వరకు. బట్ స్పెక్యులేటివ్ పొజిషన్ అనిపిస్తుంది కొంచెం. ఈ మధ్యకాలంలో మోర్ దెన్ డబుల్ అయ్యి కొంచెం హై లెవెల్లో 40 రూపీస్ దగ్గర సస్టైన్ కొంచెం అవ్వడానికి స్ట్రగుల్ అవుతుంది. కాబట్టి హై లెవెల్లో కొంచెం కాషియస్గా ఉంటే మంచిది. ఎందుకంటే ఇవాళ నిన్న మనం చూసాం చాలామంది ఇన్వెస్టర్స్ హై లెవెల్లో తీసుకున్నట్టుగా పొజిషన్స్ కూడా వాళ్ళ కాల్స్ బట్టి వాళ్ళ మెయిల్స్ బట్టి అర్థమవుతుంది. కాబట్టి ఆర్కామ్ లాంటి స్టాక్స్ని కొంచెం హై లెవెల్లో తీసుకుంటే రిస్క్ అవుతుంది. అలాగే యూనిటెక్ కూడా ఇవాళ 10% వరకు పడింది. ఈ మధ్యకాలంలో 11-12 రూపాయల్లో కూడా వెళ్ళిన తర్వాత యూనిటెక్లో కూడా చాలామంది పొజిషన్స్ తీసుకున్నట్టు కూడా మనకు అర్థమవుతుంది మన కాల్స్లో. సో అటువంటి వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. ఒకవేళ ఈ మార్కెట్ కొంచెం ర్యాలీ వచ్చినప్పుడు యూనిటెక్ కూడా కొంచెం హైయర్ లెవెల్స్లో ఎగ్జిట్ అవ్వచ్చు. జయప్రకాష్ ఇండస్ట్రీస్ చూస్తే కనుక టాప్ వాల్యూమ్స్లో టాప్ 4 or 5లో వస్తుంది. ఇవాళ ఒక పెద్ద మూమెంట్ లేదు, జస్ట్ ఒక 0.5% అప్లో ఉంది. బట్ ఓవరాల్గా జయప్రకాష్ జేపీ 28-30 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. కాబట్టి ఆ లెవెల్లో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. అలాగే ఇవాళ మనకి రిలయన్స్ పవర్ ఒక 2.6% వరకు పెరిగింది. కానీ టెక్నికల్గా 65 లెవెల్స్లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఎవరో మధ్యాహ్నం కూడా కాళ్ళని అడిగారు రిలయన్స్ పవర్ ఉన్నట్టుగా. సో నా ఉద్దేశం అయితే రిలయన్స్ పవర్ ఒక 65-70 లెవెల్కి వస్తే కనుక షార్ట్ టర్మ్లో లాంగ్ పొజిషన్స్ని ఎగ్జిట్ అవ్వచ్చు. అలాగే ఇవాళ మనకి కొన్ని స్పెసిఫిక్ టాప్ వీక్లీ హై ఇయర్లీ హై దగ్గరికి వెళ్ళిన స్టాక్స్ పరిస్థితి కొంచెం చూద్దాం. ఎల్టీ ఫుడ్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇవి కూడా పొజిషన్స్ ఉన్నాయి చాలామంది ఇన్వెస్టర్స్ దగ్గర. కాకపోతే 100 రూపాయలు 105 రూపాయల దగ్గర రెసిస్టెన్స్ ఉంది. అది కనుక బ్రేక్అవుట్ అయిందంటే కనుక చాలా అప్ ట్రెండ్ అనేది ఫర్దర్గా వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. నోసిల్ ఇవాళ 13% బాగా పెరిగింది. సో ఓవరాల్గా ఈ సెగ్మెంట్లో నోసిల్ కూడా చాలా స్ట్రాంగ్ పెర్ఫార్మర్ కాబట్టి ఈ లెవెల్లో హోల్డ్ చేయొచ్చు. సెయిల్ ఇవాళ 4.4% వరకు పెరిగింది, 98 రూపాయల దగ్గర క్లోజ్ అయింది. ఈ మధ్య కొంచెం ఈ మెటల్ స్టాక్స్ ర్యాలీలో చాలా లేట్గా పెరిగిన స్టాక్, ఎందుకంటే ఈ ఏడాది ఈ మధ్య పాజిటివ్ న్యూస్ చూసాము, ఈ ఏడాది మళ్ళీ స్ట్రాంగ్ ప్రాఫిట్స్లోకి వస్తాయన్న వార్తలు రావడంతో సేల్ ఈ మధ్యకాలంలో ఇంచుమించు డబల్ అవ్వడం మనం చూస్తున్నాం. కానీ 100-110 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఆ లెవెల్లో కొంచెం కాషియస్గా ఉంటే మంచిది. అలాగే ఇవాళ ఫైనోటెక్స్ కెమికల్స్ చూస్తే కనుక 5% వరకు పడింది. ఈ లెవెల్లో కూడా ఇవాళ తీసుకున్నట్టుగా ఎవరో ఇన్వెస్టర్ కాల్ చేశారు. ఈ మధ్య 30 రూపాయల నుంచి 100 రూపాయల వరకు ఫైనోటెక్స్ కెమికల్స్ పెరిగింది. ఈ లెవెల్లో కొంచెం రెసిస్టెన్స్ ఉంది కాబట్టి 100 రూపీస్ దగ్గర, అంటే సైకలాజికల్ రెసిస్టెన్స్, ఎందుకంటే ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ లెవెల్స్ లేవు కాబట్టి సైకలాజికల్ లెవెల్సే తీసుకోవాలి. సో కాబట్టి 100-105 దగ్గర కొంచెం కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది ఫైనోటెక్స్ కెమికల్స్. సో ఓవరాల్గా చూస్తే కనుక ఇవాళ రోల్టా ఇవాళ చాలా కాలం డౌన్ ట్రెండ్ తర్వాత ఇవాళ ఒక 10% వరకు పెరిగింది. ఇన్వెస్టర్స్ 75 రూపాయలు ఉంది కదా చెప్పి ఇన్వెస్టర్స్ కూడా ఇవాళ తీసుకున్నట్టున్నారు. సో వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది, కొంచెం హై లెవెల్లో ఎగ్జిట్ అవ్వడం మంచిది. అలాగే క్యామ్లిన్ లైఫ్ సైన్సెస్ కూడా కొంచెం ఈ సెగ్మెంట్లో కొంచెం ఉన్న వాటిలో కొంచెం వీక్ స్టాక్ ఇది. ఆ స్టాక్ కూడా ఇవాళ 12% వరకు పెరిగింది. టెక్నికల్గా చూస్తే కనుక పాజిటివ్గా ఉన్నప్పటికీ కొంచెం స్లో రికవరీ వచ్చినప్పటికీ కొంచెం హై లెవెల్లో క్లోజర్ టు 150 లెవెల్స్లో జాగ్రత్తగా ఉంటే మంచిది, ఎందుకంటే స్ట్రాంగ్ రన్అప్ వచ్చేసింది కాబట్టి. అలాగే విశాఖ ఇండస్ట్రీస్ ఇవాళ 17% వరకు పెరిగింది. బట్ టెక్నికల్గా బాగా బుల్లిష్గా పెరిగినప్పటికీ ఇవాళ కూడా ఎవరు అడిగారు హోల్డ్ చేయొచ్చు, ఎందుకంటే ఇంకా వాల్యుయేషన్స్ అట్రాక్టివ్గానే ఉంది. పైగా లాస్ట్ 1 or 2 weeks బాగా కన్సాలిడేషన్ అయ్యి టెక్నికల్గా ఒక బ్రేక్అవుట్ వచ్చింది. కాబట్టి నా ఉద్దేశం ఒక ర్యాలీ మార్కెట్ కంటిన్యూ అయిందంటే 1000 రూపాయలు కూడా వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది ఈ 775 రూపాయల దగ్గర నుంచి విశాఖ ఇండస్ట్రీస్. అలాగే హిండాల్కో 1.2% వరకు పెరిగింది, 280 దగ్గర క్లోజ్ అయింది. బహుశా 290-295 దగ్గర నెక్స్ట్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి అక్కడి వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే ఇవాళ సన్వారి ఆగ్రో ఆ స్టాక్ గురించి కూడా చాలామంది ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ చూపించారు. ఇవాళ 5% వరకు పెరిగింది, 32 రూపాయల దగ్గర క్లోజ్ అయింది. బట్ ఓవరాల్గా సన్వారి ఆగ్రో చూస్తే కనుక అంత స్ట్రాంగ్ అప్ ట్రెండ్ అనేది అంత పాజిటివ్గా కనిపించట్లేదు. ఈ మధ్యనే కొంచెం ఒక విపరీతంగా కంటిన్యూస్గా పెరుగుతూ వస్తుంది కాబట్టి కొంచెం కాషియస్గా ఉండమని చెప్తాను హైయర్ లెవెల్స్లో. అలాగే ఇవాళ కొన్ని స్పెసిఫిక్ మిడ్ క్యాప్ స్టాక్స్ చూస్తే కనుక మనకి ఇందాక SJVN సట్లెజ్ జల్ నిగమ్ చూస్తే కనుక ఈ స్టాక్ ఈ మధ్య కొంచెం బాగా లాస్ట్ ఒక 1 week వాల్యూమ్స్ తోటి అట్రాక్టివ్గా పెరిగింది. ఇవాళ బీఎస్సీలో చూస్తే కనుక ఏ గ్రూప్లో ఒక టాప్ గెయినర్గా ఉందనుకోవచ్చు.
ఇవాళ 12% వరకు పెరిగి 39-38 రూపాయల దగ్గర క్లోజ్ అయింది. సో 38 అనేది ఎస్జేవిఎన్కి చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్, చాలా మేజర్ ఇయర్లీ హై, ఆ లెవెల్ దగ్గరికి వచ్చింది. ట్రెండ్ చూస్తే కనుక పాజిటివ్గానే ఉంది, ఈ స్టాక్ని ప్రస్తుతానికి హోల్డ్ చేయొచ్చు. అలాగే ఓరియన్ గ్రీన్ పవర్ చూస్తే కనుక ఈ రెండు సెషన్స్లో ఇంచుమించి 50% వరకు పెరిగినాయి. సబ్సిడరీ కంపెనీస్ వాళ్ళు డెట్ రీస్ట్రక్చరింగ్ వస్తుందన్న వార్త, స్టేక్ సేల్ డెట్ రీస్ట్రక్చరింగ్ అన్న వార్త రావడంతో ఇవాళ ఒక 20% వరకు అప్పర్ సర్క్యూట్లోకి పడింది. సో షార్ట్ టర్మ్ చూస్తే కనుక కొంచెం స్లైట్ పాజిటివ్గానే కనిపిస్తుంది ఓరియంట్ గ్రీన్ పవర్కి. అలాగే మనం ఇంకొక స్టాక్ చూస్తే కనుక డీసీబీ బ్యాంక్ కూడా కొంచెం స్లైట్ పాజిటివ్ ట్రెండ్లో కనిపిస్తుంది. ఈ మధ్య 180-190 రూపాయల దగ్గర కన్సాలిడేషన్ అయ్యి టెక్నికల్గా స్థిరంగానే కనిపిస్తుంది. ఫెడరల్ బ్యాంక్తో పాటు ఇవి రెండు కొంచెం ప్రైవేట్ బ్యాంక్ స్పేస్లో కొంచెం ట్రెండ్ పాజిటివ్గా ఉందనుకోవచ్చు. ఈ రెండుని కూడా షార్ట్ టర్మ్కి కన్సిడర్ చేయొచ్చు. ఆ మధ్య చూసాము గాయత్రి ప్రాజెక్ట్స్ దగ్గర నుంచి స్ట్రాంగ్ ఆర్డర్స్ రావడంతో ఈ స్టాక్ బాగా పెరిగింది. ఇవాళ ఇన్ఫ్యాక్ట్ వాల్యూమ్స్ కూడా బాగా జంప్ అయింది. ఓవరాల్గా చూస్తే కనుక గాయత్రి ప్రాజెక్ట్స్ కూడా ఈ మధ్య పాజిటివ్ న్యూస్ రావడంతో కొంచెం ఫర్దర్ అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఫండమెంటల్గాను స్ట్రాంగ్ కంపెనీయే గాయత్రి ప్రాజెక్ట్స్. ఇంకా మనం కొన్ని స్పెసిఫిక్ ఏ గ్రూప్ స్టాక్స్ చూద్దాం, అంటే ఎన్ఎస్సీలో ఇవాళ టాప్ గెయినర్స్ వాటి యొక్క టెక్నికల్ పరిస్థితి ఎలా ఉందని ఒకసారి చూస్తే కనుక టాటా స్టీల్ ఇవాళ 4% వరకు పెరిగింది. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ వీక్స్ కూడా అనుకున్నాము మార్కెట్ రికవరీ కాకముందు హిండాల్కో టాటా స్టీల్ని కూడా షార్ట్ టర్మ్కి కన్సిడర్ చేయొచ్చు అని చెప్పి. సో రీసెంట్ హైస్ని బ్రేక్ చేసింది, 750 లెవెల్స్ ఇంత క్రితం ఉన్న టాప్ని క్రాస్ అయింది. సో న్యూ హైలోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. బహుశా ఒకవేళ మార్కెట్ ర్యాలీ కంటిన్యూ అవుతే రేపు కూడా 800 వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ టాప్ గెయినర్ చూస్తే కనుక డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ కూడా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో 2,300 దగ్గర కన్సాలిడేషన్ అయ్యి ఇవాళ చాలా స్ట్రాంగ్గా 3% వరకు పెరిగింది. ఫార్మా స్టాక్స్లో డాక్టర్ రెడ్డి ఈ సెగ్మెంట్ని బాగా లీడ్ చేసింది అనుకోవచ్చు, షార్ట్ టర్మ్ పాజిటివ్గా కనిపిస్తుంది. అలాగే ఎల్ఎన్టీ నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక టెక్నికల్గా కూడా ఈ మధ్యకాలంలో బాగా పాజిటివ్గా ఉంది. అలాగే లాస్ట్ 1-2 మంత్స్గా 1,250 రూపాయల రెసిస్టెన్స్ లెవెల్స్ని కూడా బ్రేక్ చేసింది. ఈ మధ్య స్ట్రాంగ్ ఆర్డర్ బుక్స్ కూడా పెరగటం అని చూసాము ఎల్ఎన్టీ. సో ఎల్ఎన్టీ కూడా షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే ఇంచుమించు 3% వరకు పెరిగిన స్టాక్ చూస్తే కనుక నెక్స్ట్ ఏషియన్ పెయింట్స్. ఈ స్టాక్ గురించి ఒకసారి మనం అనుకోవాలి, ఎందుకంటే ఈ లాస్ట్ 1-2 వీక్స్గా పెద్ద పెరగలేదు. ఇన్ఫ్యాక్ట్ షార్ట్ టర్మ్లో 1,270 రూపాయల నుంచి 1,100 రూపాయల వరకు పడిన ఏషియన్ పెయింట్స్ ఈ లెవెల్లో బాగా కన్సాలిడేషన్ టెక్నికల్గా రివర్స్ అయింది. సో ఏషియన్ పెయింట్ని కూడా ఈ లెవెల్లో కన్సిడర్ చేస్తే స్టాప్ లాస్ 1,150 కింద పెట్టుకొని 1,170 రూపాయల దగ్గర బై చేయొచ్చు. అలాగే లాస్ట్ ఒకసారి మనం స్టాక్ గమనిస్తే ఓఎన్జీసీ కూడా చూస్తే కనుక ఈ మధ్య కాలంలో చాలా స్ట్రాంగ్ అప్ మూవ్ చూసాం, స్లో అండ్ స్టడీ అప్ ట్రెండ్. 160 రూపాయల దగ్గర నుంచి ఇంచుమించు 200 రూపాయల వరకు పెరిగింది. ఇవాళ 2.7% వరకు పెరిగి 199 దగ్గర క్లోజ్ అయింది ఓఎన్జీసీ. కానీ 200, 205, 210లో అడుగడుగున మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ మంత్ ఒక 200 దగ్గర హై ఉంది, అలాగే మొన్న 2017 జనవరి ఫిబ్రవరిలో 210 దగ్గర కూడా హై ఉంది. సో కాబట్టి ఓఎన్జీసీని హై లెవెల్లో కాన్షియస్గా ఉంటే మంచిది. హై లెవెల్లో కరెక్షన్ ఓఎన్జీసీ 200-210 లోపల ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది మా స్పెసిఫిక్ టాప్ స్టాక్స్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఓవరాల్గా మార్కెట్ పాజిటివ్గా ఉంది, రేపు నార్మల్ మార్కెట్ కండిషన్లో కూడా ట్రెండ్ పాజిటివ్గానే ఉండే అవకాశాలు ఉంది. రేపు 10,500 పైన కనుక నిలబడిందంటే మళ్ళీ లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. రేపు వీక్లీ క్లోజింగ్ వీకెండ్ చార్ట్ జనరేట్ అవుతుంది. రేపు వీక్ కనుక స్ట్రాంగ్గా క్లోజ్ అయిందంటే మార్కెట్ ఒక షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సో థ్యాంక్ యూ, ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్. లాంగ్ టర్మ్ కోసం సేఫ్ స్టాక్స్ ఎలా ఎంచుకోవాలి, తక్కువ రిస్క్ తో ఎక్కువ రాబడి తెచ్చే కంపెనీల్ని ఎలా గుర్తించాలి, ఇంట్రాడే రికమెండేషన్, పొజిషనల్ కాల్, లాంగ్ టర్మ్ బెట్, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పిక్స్, ఎక్స్పర్ట్ అనలిస్ట్ టీమ్ ఇచ్చే రికమెండేషన్స్ కోసం ప్రాఫిట్ యువర్ ట్రేడ్ .in సబ్స్క్రైబర్ గా మారండి.
స్మార్ట్ ఇన్వెస్టర్ అనిపించుకోండి. సబ్స్క్రిప్షన్ వివరాల కోసం 9505020443 నంబర్కు ఫోన్ చేయండి. ప్రాఫిట్ యువర్ ట్రేడ్ డాట్ ఇన్ అచ్చ తెలుగులో ఆర్థిక సమాచారం.